గత నూట యాభై సంవత్సరాలుగా భారతదేశ పారిశ్రామిక ఆర్థిక రంగాలనే కాకుండా సామాజిక బాధ్యతా రంగాలను కూడా అత్యంత సానుకూలంగా ప్రభావితం చేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల సముదాయం టాటా గ్రూప్స్ ఆ సముదాయానికి అర్ధశతాబ్దం పైగా నాయకత్వం వహించిన జెర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఈరోజు గత మూడు భాగాల్లో టాటా గ్రూప్స్ ప్రత్యేకతల గురించి జేఆర్డి టాటా వ్యక్తిగత జీవన రేఖల గురించి అనేక విశేషాలు మాట్లాడుకున్నాం క్రిందటి వారం అంటే మూడవ భాగం చివరకొచ్చేసరికి మన కథనం పంతొమ్మిది వందల నలభై రెండు మొదట్లో ఉంది జేఆర్డి వయసు అప్పటికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు టాటా గ్రూప్స్ చైర్మన్ ఐ నాలుగు సంవత్సరాలయ్యింది ఆ నాలుగు సంవత్సరాల్లోనూ తమ పరిశ్రమల్లో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు పరిష్కరించుకున్నారు వ్యక్తిగతంగా కూడా చిన్నతమ్ముణ్ణి కోల్పోయారు టాటా ఎయిర్లైన్స్ స్థాపనకు కీలకమైన సహకారాన్నందించిన నెవిల్ విన్సెంట్ కూడా పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి చివర్లో రాయల్ ఎయిర్ ఫోర్స్ బాంబర్ విమానంలో ప్రయాణిస్తూ దుర్మరణానికి గురయ్యారు ఈ రెండు సంఘటనలు జెఆర్డికి వ్యక్తిగతంగా కోలుకోలేని దెబ్బలే అయ్యాయి పంతొమ్మిది వందల నలభై రెండు సమయానికి రెండవ ప్రపంచ యుద్ధం కూడా తారాస్థాయిలో ఉంది ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు నాలుగవ భాగంలో తెలుసుకుందాం శ్రోతలకు ఒక గమనిక ఇక్కణ్నుంచి కథనంలో కొన్ని మార్పులు చేస్తున్నానండి మామూలుగా అయితే టైమ్ లైన్ ప్రకారం సంవత్సరాల వారీగా జేఆర్డి వ్యక్తిగత వృత్తి జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి వరుసగా తెలుసుకుంటున్నాం కదా అయితే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ముందుకు వెళితే ఒకేసారి జేఆర్డి టాటా పలు రంగాల్లో తన కృషిని కొనసాగించారు టైమ్ లైన్ ప్రకారం చెప్పుకుంటూ వెళితే ప్రతిసారి పలు రంగాల గురించి కొంచెం కొంచెం మొక్కలు మొక్కలుగా మాట్లాడుకోవాల్సొస్తుంది అట్లయితే ఏ రంగం గురించి సమగ్రమైన అవగాహన రాదు అందుకని ఇక్కడ్నుంచి కథనాన్ని లైన్ ప్రకారం కాకుండా జెఆర్డి కృషి చేసిన ఒక్కొక్క రంగం గురించి సమగ్రంగా చివరి వరకు తెలుసుకుందాం ఒక రంగం గురించి పూర్తిగా తెలుసుకున్నాక మళ్లీ టైం లైన్లో వెనక్కి వచ్చి ఇంకొక రంగం గురించి తెలుసుకుందాం ఇలా తెలుసుకుంటే ఒక్కొక్క రంగం గురించి సమగ్రమైన స్పష్టమైన అవగాహన వస్తుంది టైమ్ లైన్లో మాత్రం ముందుకి వెనక్కి నడుస్తుంది మన కథను అయినా ఎక్కడా అస్పష్టత లేకుండా సరళంగా ఉండేలాగా వివరాలు చెప్తాను ముందుగా జేఆర్డి మానసపుత్రిక టాటా ఎయిర్ లైన్స్ ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఆ రంగంలోని విశేషాలు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి జేఆర్డి చివరి రోజుల దాకా ఏమేం జరిగాయో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి చివర్లో నెవిల్ విన్సెంట్ దుర్మరణం వ్యక్తిగతంగా జేఆర్డీకే కాకుండా టాటా ఎయిర్లైన్సు కూడా పెద్ద దెబ్బ జేఆర్డీ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశారు ప్రభుత్వ విభాగంలోని ఒక నిపుణుణ్ణి మాకు కొంతకాలం సహాయానికి ఇవ్వండి అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ ఫ్రెడరిక్ టిమ్స్ని కొంతకాలం టాటా ఎయిర్లైన్స్కి సహాయం చెయ్యమని ప్రభుత్వం పంపించింది జేఆర్డి టిమ్స్ ఇద్దరూ తొందరలోనే గాఢ స్నేహితులైపోయారు టిమ్స్ని ప్రభుత్వమే ఇంకొక పనికి కూడా పురమాయించింది యుద్ధ వాతావరణం అయిపోయాక భారతదేశంలోని విమానయానానికి ఎన్ని విమానాలు అవసరం అనేది అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వమని ఆ రిపోర్టు ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఆరు కల్లా భారతదేశానికి కనీసం నలభై ఎనిమిది డకోటా విమానాల అవసరం అలాగే భారతదేశంలో నాలుగు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంటే మించి ఉండకూడదు అని రిపోర్టిచ్చాడు టిమ్స్ పంతొమ్మిది వందల నలభై ఆరు వచ్చేసరికి టాటా ఎయిర్లైన్స్తో పాటు మరొక రెండు మూడు ప్రైవేటు విమానయాన సంస్థలు ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఆరులో టాటా ఎయిర్లైన్స్ పరిస్థితిని చూస్తే భారతదేశంలో ఎగిరే నలభై ఎనిమిది డకోటా విమానాల్లో పద్దెనిమిది టాటావే భారతదేశం లోపల విమానయానం చేసే ప్రతి ముగ్గురు ప్రయాణికుల్లో ఒకరు టాటా విమానాల్లో ప్రయాణించేవాళ్లు ఆ సంవత్సరమే పంతొమ్మిది వందల నలభై ఆరులోనే టాటా ఎయిర్లైన్స్ ని ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు ఎయిర్ ఇండియా అనగానే గుర్తొచ్చేది మహారాజా లోగో కదా ఎయిర్ ఇండియా మహారాజా లోగో రూపొందడం వెనకాల ఆసక్తికరమైన కథనం ఏమిటంటే ఆ సంవత్సరాల్లోని ఎయిర్ ఇండియా వాణిజ్య ప్రకటనలు గుర్తున్న వాళ్లకి ఎయిర్ ఇండియా మహారాజా చిత్రం తప్పక గుర్తుంటుంది పేరుకి మహారాజే కానీ మహారాజు కాదు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే వాళ్లందరికీ మహారాజులాంటి ఆతిథ్యం ఇస్తాం అన్న భావనతో రూపొందించిన చిత్రం అది గుండ్రటి మొహం తలమీద చారల టర్బన్ పెద్ద పెద్ద మీసాలు పొడవైన ముక్కు ఇది నుంచి కూడా ఎయిర్ ఇండియా మహారాజా రూపం జాగ్రత్తగా గమనిస్తే తొలి దశాబ్దాల్లో మహారాజా ఎప్పుడూ కళ్ళు మూసుకునే ఉంటాడు నోరు కూడా తెరిచుండదు తలమీద టర్బన్ లేకుండా ఉండడు తర్వాత కొన్ని మార్పులు జరిగాయనుకోండి తొలి రోజుల నుంచి కూడా సందర్భాన్ని బట్టి ఆ మహారాజా రకరకాల అవతారాల్లో దర్శనమిస్తూ ఉండేవాడు కొన్ని కొన్నిసార్లు విచిత్రమైన భంగిమల్లో ఆ మహారాజా చిత్రాన్ని ప్రచురించి దానికి మంచి వ్యాఖ్య వ్రాసిన వాళ్లకి బహుమతులు అంటూ ప్రకటిస్తూ ఉండేది ఎయిర్ ఇండియా బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి కోట్లాది మంది భారతీయుల ఇళ్లల్లోకి వెళ్లిన కార్పొరేట్ బ్రాండ్ ఇమేజ్ మస్కట్ ఎయిర్ ఇండియా మహారాజా ఈ మహారాజా పుట్టుక పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది టాటా ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాగా మారినప్పుడు ఆ సంస్థకూ ఆ సంస్థ నడిపే విమానాలకు ఒక చక్కటి బ్రాండ్ ఉండాలి అన్న ఆలోచన వచ్చింది ఒక కీలకమైన వ్యక్తికి ఆయన అప్పటి టాటా ఎయిర్లైన్స్కి సెక్రటరీ తర్వాత ఆయనే ఎయిర్ ఇండియాలో మార్కెటింగ్ హెడ్ అయ్యారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయ్యారు ఎయిర్ ఇండియా బోర్డులో డైరెక్టర్ అయ్యారు దశాబ్దాల పాటు ఎయిర్ ఇండియాలో అత్యంత కీలకమైన పదవులు నిర్వహించారు ఆయన పూర్తి పేరు సొరాబ్ కైకోష్రూ కూక క్లుప్తంగా బాబీ కూకా ఎయిర్ ఇండియా మహారాజా లోగో ఆయన నుంచి పుట్టింది ఈ బాబీ కోక నేపథ్యం ఏమిటంటే ఆయన టాటా ఎయిర్ సర్వీసెస్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే చేరారు ఆ సంవత్సరమే జేఆర్డీ టాటా గ్రూప్స్ ఛైర్మన్ కూడా అయ్యారు ఈ బాబీ కోక టాటా ఎయిర్ సర్వీసెస్లోకి రావడం చాలా విచిత్రంగా జరిగింది ఆ రోజుల్లో ఒకరోజు ఎలాగో అనుమతి సంపాదించి జేఆర్డీని కలుసుకున్నారు ఉద్యోగం కోసం అని టాటా గ్రూప్స్లో మెరుగుపరచాల్సినవి చాలా ఉన్నాయి నాకొక అవకాశం ఇవ్వండి నా తడాకా చూపిస్తాను అని హడావిడి చేసిన బాబీ కోకా జేఆర్డీకి విచిత్రంగా కనిపించాడు ఎప్పుడూ క్రమశిక్షణతో కష్టపడేవాళ్ల మధ్య ఇలాంటి తమాషా వ్యక్తి కూడా ఒకళ్ళుంటే బావుంటుంది అని జేఆర్డీ ఆయనకు వెంటనే ఉద్యోగం ఇచ్చారు అప్పటికీ టాటా ఎయిర్వేస్ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంది ఇంత హుషారుగా ఉన్నాడు కదా చూద్దాం ఏం చేస్తాడో అని బాబీ కోకాకి టాటా ఎయిర్వేస్లో అవకాశమిచ్చారు ఇచ్చారు డీ అప్పటికి ఆ బాబీ వయసు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు బాగా చదువుకున్న వ్యక్తి జేఆర్డీని కలుసుకోవడానికి ఒక సంవత్సరం ముందే ఒక హాలీవుడ్లోని ప్రముఖ డైరెక్టర్కి సొహ్రాబన్ రుస్తుం సినిమా స్క్రిప్టు కూడా రాసి పంపించిన ధైర్యవంతుడు జేఆర్డీకి పరిచయమైన దగ్గర్నుంచి బాబీ కోక ఆయనకి చాలా స్నేహితుడైపోయాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎయిర్ ఇండియాని ప్రకటించినప్పుడు అప్పటికే అంతర్జాతీయ ఎయిర్లైన్స్తో పోటీ పడాలంటే ఒక బ్రాండ్ ముఖ్యం అని టాటా ఎయిర్లైన్స్కి పనిచేసే అడ్వర్టైజింగ్ సంస్థలోని ఉమేష్ రావుతో కలిసి ఎయిర్ ఇండియా మహారాజాకి ఒక రూపం ఇచ్చారు బాబీ కోకా అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిందంటే ఎయిర్ ఇండియా అన్న పేరు లేకపోయినా సరే తలవంచి వినయంగా మాయాతివాచీ మీదకి ఆహ్వానించే మహారాజా బొమ్మ ఉంటే చాలు అది ఏ ప్రకటనో అందరికీ అర్థమైపోయేది ఈ బ్రాండ్ రూపకల్పనతో పాటు బాబీ బాబీకో టాటా హౌస్ అనే కార్పొరేట్ పత్రికలో ఒక శీర్షిక కూడా నిర్వహిస్తూ ఉండేవాడు రకరకాల మారుపేర్లతో దానిలోని వ్యంగ్యం చాలాసార్లు ప్రముఖ రాజకీయ నాయకులతో సహా చాలామందిని భుజాలు తడుముకునేలాగా చేసింది వాళ్లల్లో కొంతమంది జేఆర్డీకి ఫిర్యాదు చేస్తూ ఉండేవాళ్లు బాబీకోకా తరఫున జేఆర్డీ క్షమాపణలు చెప్పేవాడే కానీ బాబీని ఏమి అనేవాడు కాదు వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం బాబీకోక విరమణ చేసేదాకా కొనసాగింది ఎయిర్ ఇండియా ఆఫీసుల్లో భారతదేశానికి సంబంధించిన పర్యాటక ప్రదేశాల పోస్టర్లు ఉంచడం కూడా ఈ బాబీకోకా సలహానే ఇవండి ఎయిర్ ఇండియా మహారాజా రూపకల్పన నేపథ్యం దాని రూపకల్పన వెనుకనున్న కీలకమైన వ్యక్తి బాబీ బాబీకోకా గురించిన కొన్ని విశేషాలు అయితే డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత గత సంవత్సరమే ఎయిర్ ఇండియా మహారాజా బ్రాండ్ లోగోస్థాయి నుంచి కాస్త నేపథ్యంలోకి వెళ్లాడనుకోండి ఇంకా పంతొమ్మిది వందల నలభై ఆరులో టాటా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అయ్యాక ఆ సంస్థ ప్రస్థానంలో మరికొన్ని మైలురాళ్ల గురించి తెలుసుకుందాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో జెఆర్ కొత్త ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించారు ఇప్పటి వరకు భారతదేశంలోని నగరాలకే పరిమితమైన మా విమానాల్ని విదేశాలకు ముఖ్యంగా యూరోప్లోని గమ్యస్థానాలకు విస్తరిద్దామనుకుంటున్నాము అందుకోసం మరొక నాలుగు కొత్త విమానాలు కొంటున్నాము ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కొత్త సంస్థను ప్రారంభిస్తున్నాము ఇప్పుడే ఏర్పడిన మన ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే బాగుంటుంది అని జెర్ స్వయంగా మంత్రి బాబు జగ్జీవన్ రామ్ తో మాట్లాడారు ప్రభుత్వం నుంచి చాలా త్వరగా సానుకూల స్పందన లభించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఎనిమిదిన అధికారికంగా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభమైంది స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పడిన తొలి సంస్థ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ దాని తరఫున టాటా గ్రూప్ నుంచి యూరోప్కి వెళ్లే మొట్టమొదటి విమానానికి మలబార్ ప్రిన్సెస్ అని పేరు పెట్టారు అది బొంబాయి నుంచి లండన్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఎనిమిదిన తొలి ప్రయాణం ప్రారంభించింది అప్పటికి జేఆర్డీ టాటా గ్రూప్లోని ఇతర కంపెనీల వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నారు అయినా కాని టాటా ఎయిర్లైన్స్ విస్తరణ గురించిన ఆలోచనలు ఆయనలో ఎప్పుడూ ఒకవైపు సజీవంగానే ఉండేవి దాని ఫలితమే సాకారమైన ఆయన మరో కళ ఆసియా యూరోప్ల మధ్య టాటా గ్రూప్ ఏర్పరచిన వాయుయాన వారధి ఆ మొదటి విమానంలో జె ఆయన భార్య ఆయన అక్కయ్య చెల్లెలు కూడా ప్రయాణించారు లండన్ చేరడానికి ముందు కైరో జెనీవాల్లో ఆగినప్పుడు ఆ విమానానికి రెండు వైపులా భారతదేశ పతాకం సగర్వంగా రెపరెపలాడింది లండన్లో ఆగగానే జేఆర్డీని మీడియా కెమెరాలు చుట్టుముట్టాయి మీరు మీ వాచీలు సరిచేసుకోవచ్చు అంతర్జాతీయ ప్రయాణాల్లో కూడా మా ప్రమాణాలు నిలబెట్టుకుంటాం అని ప్రకటించారు జేఆర్డీ ఇక్కడ ఒక చిన్న ఉపకథ చెప్తాను జేఆర్డీ తోడల్లుడు అంటే ఆయన భార్య చెల్లెలి భర్త జెనీవాలోని ఎయిర్ ఇండియా ఆఫీసుకి మేనేజర్గా ఉండేవారు చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగిన విమాన ప్రమాదంలో బాబా దుర్మరణం పాలవడం గుర్తుంది కదా అదే విమానంలో ప్రయాణిస్తున్న జెఆర్ డి తోడల్లుడు కూడా చనిపోయారు మళ్ళీ మనం ఎయిర్ ఇండియా ప్రస్థానం విషయానికొస్తే ప్రయాణికుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత అనేది జెఆర్డి ఎయిర్ ఇండియా సంస్కృతిలో ఒక భాగం చేశారు తాను ప్రయాణించిన ప్రతిసారి ఎక్కడెక్కడ ఇంకా మెరుగుపరచాలో ఒక జాబితా రాసి ఎయిర్ ఇండియా అధికారులకు పంపిస్తుండేవాడాయన వాటిని ఎప్పుడెప్పుడు సరిదిద్దుతున్నారో కూడా తనకి ఎప్పటికప్పుడు నివేదిక పంపమని చెప్తుండేవాడు ఇట్లా పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్లో ప్రారంభమైన టాటా ఏవియేషన్ విభాగం ప్రస్థానం టాటా ఎయిర్మేల్ సర్వీసెస్ టాటా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్గా పురోగమిస్తున్న తరుణంలో ఇరవై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్లో భారత ప్రభుత్వం నుంచి పిడుగుపాటిలాంటి వార్త అందింది జేఆర్డీకి అంతర్గతంగా ఏ మంత్రిత్వ శాఖలో ఏ స్థాయిలో ఎవరెవరి మధ్యలో ఏం చర్చలు జరిగాయో కానీ పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఐదున కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ జేఆర్డీని టాటా గ్రూప్సు డైరెక్టర్లో ఒకరైన హొమీ మోడీని తన ఆఫీసుకి పిలిపించుకున్నారు మరికొన్ని చిన్న చిన్న విమానయాన సంస్థలతో పాటుగా ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ రెండింటినీ కలిపి జాతీయం చేస్తున్నాము త్వరలోనే మిగతా అంశాలన్నీ చర్చించాక ప్రభుత్వమే నుంచి ఆ విమానాలు నడుపుతుంది అని జగ్జీవన్ రామ్ చెప్పారు అంతవరకు ఈ ప్రతిపాదన గురించి జేఆర్డీకి ఏమాత్రం సూచనప్రాయంగా కూడా తెలీదు ముందుగా తమతో చర్చించి ఉండొచ్చు కదా అని ఇంకా ప్రత్యామ్నాయాలు చర్చిద్దాం అన్నారు కాని జగ్జీవన్ రామ్ ఇంకేమీ వినడానికి ఇష్టపడలేదు ఇది ప్రభుత్వ తుది నిర్ణయం అని తగేస్ చెప్పేశారు జేఆర్ డి తన చిరకాలమిత్రుడైన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి వ్రాశారు ఇది చాలా దారుణం ఎందుకిలా చేశారు మా విమానయాన శాఖ మీద ఎందుకింత కుట్ర చేస్తోంది ప్రభుత్వం అని నెహ్రూ ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు సరికదా మా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టడం మంచిది కాదు అని సమాధానమిచ్చారు అప్పట్నుంచి జేఆర్ డి నెహ్రూల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి అని చరిత్రకారుల కథనం అయితే కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక జాతీయకరణ తర్వాత కూడా ఎయిర్ ఇండియాకి జెఆర్డీనే ఛైర్మన్గా కొనసాగమని అడిగారు జేఆర్ వెంటనే అంగీకరించే బదులు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిన తన సంస్థలోని కీలకమైన అధికారులతో సమావేశమయ్యారు అభిప్రాయం అడిగారు ఇలా నేను కొత్త సంస్థకు ఛైర్మన్గా ఉంటే పర్వాలేదా అని వాళ్లందరూ ఏకగ్రీవంగా చెప్పారు ఈ ఎయిర్లైన్స్ మీ మానసపుత్రిక ఇంతవరకు ఈ సంస్థను మీరు నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలతో నడుపుతున్నారు ఈ ప్రమాణాలు ఇలాగే కొనసాగాలంటే మీరు పెంచి పోషిస్తున్న సత్సాంప్రదాయాలు నిలబడాలంటే మీరు ఎయిర్ ఇండియా చైర్మన్ పదవిని అంగీకరించడమే మంచిది అని ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ రెండింటికీ జెఆర్డీనే ఛైర్మన్గా ఉండమని ప్రభుత్వం అడిగింది కానీ అప్పటికే ఆయనకున్న అనేక బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కదానికే గా కొనసాగడానికి అంగీకరించారు జెఆర్డి డి టాటా ఆ తర్వాత ఏడు నెలలపాటు సంప్రదింపులు రాతకోతలు అన్నీ పూర్తయి అధికారికంగా ప్రైవేటు విమాన సంస్థల జాతీయీకరణ పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకొచ్చింది దానికి ఒకరోజు ముందు అంటే పంతొమ్మిది వందల యాభై మూడు జులై ముప్పై ఒకటిన జేఆర్ తన సంస్థ ఉద్యోగులకు అధికారికంగా ఈ వార్తను తెలియచేస్తూ వేదనాపూరిత స్వరంతో సందేశం పంపించారు ఆ సందేశం చివరిలో తలొంచుకుని చేతులు వెనక్కి కట్టుకుని దిగాలుగా నడుస్తున్న ఎయిర్ ఇండియా మహారాజా బొమ్మ ఉంది అది చిత్రించింది కూడా ఒరిజినల్ మహారాజాని చిత్రించిన రావే అయితే మరొక డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా తమ సంస్థ అధీనంలోకే వస్తుందని అప్పుడు టాటా గ్రూప్ సంస్థలో ఎవ్వరూ ఊహించే అవకాశమే లేదు రెండేళ్ల క్రిందట అంటే రెండు వేల ఇరవై రెండులో చోటు చేసుకున్న పరిణామాలు మీ అందరికీ తెలుసుకదా అట్లా పంతొమ్మిది వందల యాభై మూడులో జాతీయీకరణ జరిగి జేఆర్ ఎయిర్ ఇండియా చైర్మన్ అయ్యాక మరొక పాతికేళ్లకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశాయ్ జేఆర్ ఆ పదవి నుంచి తొలగించారు ఆ పైన రెండేళ్లకు మళ్లీ ఇందిరాగాంధీ జెఆర్డీని ఆ పదవిలోకి తీసుకురావడం అవన్నీ నాటకీయ పరిణామాలు వాటి గురించి తెలుసుకోబోయే ముందు మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చెప్తాను దాదాపు ఎనభై సంవత్సరాల వయసు దాకా విమానాలు నడపడంలోని తన ఆసక్తిని ఏమాత్రం వదులుకోలేదు జెఆర్ డి తను మొట్టమొదటిసారి అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ పదిహేనున కరాచి నుంచి బొంబాయికి ఎయిర్ మెయిల్ సర్వీసెస్ విమానాన్ని ఒంటరిగా నడిపిన చారిత్రాత్మిక సంఘటనను యథాతథంగా మళ్లీ సృష్టించి పునరావృతం చేస్తూ ముప్పై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో మళ్లీ యాభై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అదే మార్గంలో అంటే కరాచి నుంచి బొంబాయికి అదే పాత విమానాన్ని నడిపి ఒక రికార్డు సృష్టించారు జేఆర్డి టాటా ఆ రెండు సంఘటనల వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం ముందుగా పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ పదిహేనున టాటా విమానరంగానికి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మళ్ళీ కరాచీ నుంచి బొంబాయికి జేఆర్డీ సొంతంగా ఆ పాత విమానాన్నే అప్పటి మార్గంలోనే నడపాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ముప్పై సంవత్సరాల క్రిందట జేఆర్ నడిపిన మొట్టమొదటి ఆ చిన్న ఎయిర్మెయిల్ విమానం పస్ పస్మాత్ అనే మోడల్ ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ మోడల్స్ వాడకంలో లేవు తయారవడం లేదు పోనీ దానికి దగ్గరగా ఉన్న మోడల్స్ ఉన్నాయేమోనని వాకబు చేస్తే కలకత్తాలోని ఒక విమాన పరికరాల నిర్వహణ కంపెనీ అసోసియేటెడ్ ఎయిర్ వర్క్స్లో లియోపార్డ్ మాత్ అనే మోడల్ చిన్న విమానం ఎప్పణ్నుంచో వాడకం లేకుండా పడుంది అని తెలిసింది అది జెఆర్డి పంతొమ్మిది వందల ముప్పై రెండులో నడిపిన విమానానికి చాలా పోలికలున్న తేలికపాటి విమానం దాన్ని బొంబాయికి తీసుకొచ్చి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాల కోసం ప్రారంభించిన వర్క్షాప్లో పెట్టారు ఒక పక్కనేమో అధునాతనమైన బోయింగ్ విమానం దాని పక్కనే చెక్కతో చేసిన పాత చిన్న విమానం దాన్ని మొత్తం తనిఖీ చేసి భాగాలన్నింటినీ వేరుచేసి కొన్ని కొన్ని కొత్త భాగాల్ని లండన్ నుంచి తెప్పించి పాత విమానానికి కొత్త రూపమిచ్చారు ఇదంతా రెండు మూడు నెలలు పట్టింది ఇదిలా జరుగుతూ ఉండగా టాటా గ్రూప్ బోర్డు మెంబర్స్లో చాలామంది మంది డి చెయ్యబోతున్న ఈ సాహసాన్ని నిరుత్సాహపరచారు మీరు ముప్పై సంవత్సరాల క్రిందట చేశారంటే అప్పుడు మీ వయసు ఇరవై ఎనిమిదేళ్లు పైగా ఒంటరివాళ్లు ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యం మీ కనుసన్నల్లో నడుస్తోంది వేలాది మంది కార్మికుల సంక్షేమాన్ని మీరు నిర్దేశిస్తున్నారు ఇలాంటి స్థితిలో ఆ పాత విమానంతో మళ్లీ ప్రయోగం చెయ్యడం అవసరమా అని కాని జెఆర్డీ వినలేదు ఏమైనా సరే ఈ సాహసం చేసే తీరుతాను పైగా మీద నాకు నమ్మకం ఉంది నా మెకానిక్స్ బాగుచేసిన ఆ పాత విమానం మీద నమ్మకం ఉంది అన్నారు అప్పటికి జేఆర్డి వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు కదా మళ్లీ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరొక ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే సాహసం ఇదే పాత విమానంతో చేయాలని ఉంది కానీ అప్పటికి నేను ఉంటానో ఉండనో అందుకని ఇప్పుడు చేసే తీరుతాను అన్నది జెఆర్ డీ ఆలోచన అంతా సవ్యంగానే జరుగుతోంది అనుకునేంతలో టెస్ట్ ఫ్లైట్లో చిన్న ప్రమాదం జరిగి ఆ చిన్న విమానం కుడివైపు భాగం దెబ్బతింది పోని ఇప్పుడైనా జెఆర్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారేమో అనుకున్నారు కాని జేఆర్డీ ఏం పర్వాలేదు బాగుచేసి మళ్లీ పరీక్షించండి అన్నారు జెఆర్డి పట్టుదల ఎయిర్ ఇండియా మెకానిక్ షాప్ వాళ్లల్లో కూడా పట్టుదలను పెంచింది రాత్రి పగలు పనిచేశారు లియోపార్డ్ మొత్త చిన్న విమానాన్ని పదే పదే పరీక్షించి అన్నీ బావున్నాయి అని నిర్ధారించారు ఈ సాహసోపేతమైన ప్రయోగం అక్టోబర్ పదిహేనున కరాచీ నుంచి బొంబాయికి జరగాలి అక్టోబర్ పదమూడున జెఆర్ డి ఆ చిన్న విమానాన్ని తనే సొంతంగా నడుపుకుంటూ కరాచీకి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అయితే కరాచీ పట్టణం బ్రిటిష్ ఇండియాలో భాగమే ఇప్పుడు పాకిస్తాన్లో భాగం ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో జేఆర్డి చెయ్యబోతున్న సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది అధునాతన విమానాలు అత్యాధునిక ప్రసార సాధనాలు వచ్చేసిన కాలంలో ఆ పాత విమానాన్ని నడిపి ముప్పైవ వార్షికోత్సవాన్ని వేడుకలా చెయ్యబోతున్నారు జేఆర్డి పంతొమ్మిది వందల ముప్పై రెండుల్లో అయితే విమానం లోపల విహెచ్ఎఫ్ రేడియో ఉండేది పంతొమ్మిది వందల అరవై రెండులో మర్ఫీ కంపెనీ వాళ్లు అలాంటి రేడియోని సమకూర్చారు దాని ద్వారా గ్రౌండ్ స్టేషన్తో సంబంధంలో ఉంటారన్నమాట చివరి నిమిషంలో ఆ రేడియో సతాయించింది దానివల్ల అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల అరవై రెండు అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా ఉదయం మూడు గంటల ఐదు నిమిషాలకు ఆ పాత విమానంలో జీఆర్ గాలిలోకి ఎగిరారు సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రిందట అదే కరాచీ నుంచి అలాంటి చిన్న విమానాన్నే తపాలా సంచుల్తో తను బయలుదేరతీసినప్పుడు తన మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఊహలు కలలు ఈ ముప్పై సంవత్సరాల్లో అవన్నీ సాకారమయ్యాయి ఎయిర్ ఇండియా లాంటి అతిపెద్ద విమానయాన సంస్థ దిగ్విజయంగా నడుస్తోంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆ విమానాన్ని జెఆర్డి ఒక్కరే నడిపారు ఇప్పుడు భద్రతా ప్రమాణాల దృష్ట్యా జేఆర్డీతో పాటు ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ విశ్వనాథ్ కూడా జేఆర్డీ పక్కనే ఉన్నారు అయితే ఆ చిన్న విమానంలో ప్రయాణికుల కోసం సీట్లు ఉండేవి కాదు అప్పట్లో తపాలా సంచుల కోసం నిర్దేశించిన ప్రదేశంలోనే కెప్టెన్ విశ్వనాథ్ కూర్చున్నారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అహ్మదాబాదులో ల్యాండ్ అయ్యారు జెఆర్డీ కెప్టెన్ విశ్వనాథ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇలా మొదటిసారి చిన్న విమానం అహ్మదాబాదులో ఆగినప్పుడు బర్మాషెల్ కంపెనీవాళ్లు తమ ఇంధనాన్ని ఎడ్లబండి మీద పంపించారు ఇప్పుడు కూడా అదే దృశ్యాన్ని అలాగే పునరావృతం చెయ్యాలని అత్యాధునిక సదుపాయాలను ఉపయోగించుకోకుండా మళ్లీ ఎడ్లబండిలోనే ఇంధన పేపాల్ని పంపించారు ఇద్దరు మనుషులు నుంచి ఆ ఇంధనాన్ని విమానంలో పోశారు ఇదంతా ముగించుకుని మళ్లీ బయలుదేరి బొంబాయి చేరుకునేసరికి సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలైంది ముప్పై సంవత్సరాల క్రిందటిలాగానే విజయ దరహాసంతో జేఆర్ డి అనే యాభై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఆ బుల్లి చెక్క విమానంలోనుంచి బయటకొచ్చారు అక్కడ ఎంతో ఉద్విగ్నంతో చూస్తున్న వాళ్ళంతా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు ఆయన క్షేమంగా చేరుకున్నారు అని ఎందుకింత సాహసం చెయ్యాలనిపించింది అంటే జీఆర్ డి తర్వాత ఒకచోట చెప్పారు ఒక కారణం సెంటిమెంట్ ముప్పై ఏళ్ల క్రిందట సంఘటనను యథాతథంగా పునఃసృష్టి చెయ్యాలి అని రెండోది ప్రయత్నం పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యొచ్చు అని నిరూపించడానికి మూడోది యాభై సంవత్సరాలు పూర్తయ్యాక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇలాగే చెయ్యాలని ఉంది కానీ అప్పటికి నేను ఉంటానో ఉండనో అని కాని ఆయన సంకల్పం ఆయన అనుమానాన్ని జయించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తన డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసులో టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదే చిన్న విమానాన్ని కరాచీ నుంచి బొంబాయికి నడిపి మరో అరుదైన రికార్డు సృష్టించారు జేఆర్డీ అది కూడా అంత తేలిగ్గా సాధ్యపడలేదండి ఆ సంఘటన వివరాలు తెలుసుకుపోయే ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండులోగా ఎయిర్ ఇండియా సంస్థలో జరిగిన కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జనవరి ఒకటిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎంపరర్ అశోక బొంబాయి నుంచి దుబాయికి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోయింది భారతదేశ విమానయాన చరిత్రలో అదే అతిపెద్ద ప్రమాదం దారుణమైన విషాదం మొత్తం రెండు వందల పదమూడు మంది ప్రయాణికులు విమాన సిబ్బంది అందరూ కూడా అరేబియా సముద్రంలో దుర్మరణం పాలయ్యారు ఆ సమయానికి ఎయిర్ ఇండియా చైర్మన్ జేఆర్డీ టాటానే ఆ ప్రమాదం తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ జెఆర్డీనే పర్యవేక్షించారు సహజంగానే ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణ కూడా మొదలైంది ఇది జరిగిన మూడు వారాలకు ప్రధాని మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఇరవై నాలుగున జేఆర్డీని పిలిపించారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత జరుగుతున్న విచారణల గురించి వివరాలు తెలుసుకున్నారు ఆ సమావేశంలో జేఆర్డీకి ఇంకా ఏ అదనపు సమాచారమూ ఇవ్వలేదు దేశాయ్ పంతొమ్మిది వందల ఎనిమిది ఫిబ్రవరి ఒకటవ తేదీన ఎయిర్ మార్షల్ పిసి లాల్ నుంచి జేఆర్డీకి ఫోన్ వచ్చింది మిమ్మల్ని ఎయిర్ ఇండియా చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నారు నన్ను అదే పదవికి ఎంపిక చేశారు ప్రధానమంత్రి దేశాయ్ అని ఆ వార్త జేఆర్డీకి లాంటిది ఆయనకు ఆ వార్త తెలిసినటువంటి విధానం కూడా జేఆర్డీని విపరీతంగా బాధించింది పోనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కానీ ఆ విషయం నాతో సూటిగా చెప్పాలి కదా వారం క్రిందట కలిసినప్పుడు సూచనప్రాయంగా కూడా మొరార్జీ దేశాయ్ అనలేదు అని బాధపడ్డారు జేఆర్డీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఫిబ్రవరి నాలుగున దేశాయ్ జేఆర్డీకి క్లుప్తంగా చిన్న నోట్ పంపించారు మిమ్మల్ని ఈ పదవి నుంచి తప్పిస్తున్నందుకు చింతిస్తున్నాము అని ప్రధాని దేశాయ్ అంత అవమానకరంగా జెఆర్డీని ఎయిర్ ఇండియా నుంచి బయటకు పంపించాల్సిన అవసరం లేదు బహుశా పాత సంఘటనలు ఏవైనా మొరార్జీని వెంటాడాయేమో ఎందుకంటే చాలా సంవత్సరాల క్రిందట మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు కొరత గురించి చర్చించడానికి వెళ్లిన జీఆర్ మొరార్జీతో కాస్త కఠినంగా మాట్లాడాల్సొచ్చింది మరి మొరార్జీకి అది ఇంకా మనసులో ఉందో లేదో ఏమో కానీ ఆయన చేసిన ఈ పని మాత్రం ఎవరూ హర్షించలేదు విత్తనం వేసి నీరు పోసి పెంచి పోషించిన సంస్థను ప్రభుత్వం తీసేసుకోవడం ఒక సంఘటన అయితే ఇప్పుడు ఇంత అవమానకరంగా జేఆర్డీని బయటకు పంపించడం ఇంకొక దారుణం దీని తర్వాత రెండేళ్లకు ఇందిరాగాంధీ పదవిలోకి వచ్చాక మళ్ళా జేఆర్డీని ఎయిర్ ఇండియా చైర్మన్ చేయడం తదుపరి పరిణామాలు అదంతా ఒక చరిత్ర ఇన్ని సంఘటనల తర్వాత పంతొమ్మిది వందల వచ్చింది జేఆర్డీ మొట్టమొదటి ఎయిర్ మెయిల్ సర్వీసెస్ విమానాన్ని నడిపి సరిగ్గా అప్పటికి యాభై ఏళ్లయింది అంటే ఆ సంఘటనకు స్వర్ణోత్సవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక సంవత్సరం ముందుగానే జెఆర్డి టాటాకి ఈ ఆలోచనొచ్చింది ఏమని స్వర్ణోత్సవం సందర్భంగా మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ పదిహేనున కరాచీ నుంచి బొంబాయికి అదే యాభై సంవత్సరాల క్రిందటి చిన్న విమానాన్ని నడిపితే ఎలా ఉంటుంది అని ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆయన వయసు డెబ్భై ఏడు సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నామనుకున్నా వృద్ధాప్య సమస్యలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి ఆ వయసులో మరోసారి పాత విమానాన్ని నడిపే సాహసం చేయడం అవసరమా అని సహజంగానే చాలామంది నిరుత్సాహపరచినా జెఆర్డి ఈసారి కూడా వెనకడుగు వెయ్యలేదు ఒక సంవత్సరం ముందునుంచే పాత విమానం కోసమని లండన్లోని ఆ విమాన ఉత్పత్తిదారుల్ని సంప్రదించారు వాళ్లు ఆ విమానాల తయారీ ఎప్పుడూ ఆపేశారు ఆ పాత విమానాలను భద్రపరిచిన క్లబ్ ఒకటుంటే వాళ్లని సంప్రదించమని సలహా ఇచ్చారు ఈలోగా జెర్డీ పంతొమ్మిది వందల అరవై రెండులో నడిపిన లియోపార్డ్ మాత్ అనే చిన్న విమానం సహారా ఎయిర్పోర్ట్లో ఒక మూల ఉంది అని తెలిసింది దాన్ని లండన్కి పంపించి బాగు చేయించి సర్టిఫై చేయించాలి ఈ ప్రయత్నాలన్నీ ఇలా జరుగుతూ ఉండగా జెఆర్ అప్పటి ఎయిర్ ఇండియా చైర్మన్ రఘురాజ్కి ఉత్తరం రాశారు నేను వచ్చే ఏడాది ఇట్లా పాత విమానాన్ని కరాచీ నుంచి బొంబాయికి నడిపి టాటా ఎయిర్లైన్స్ స్వర్ణోత్సవాన్ని వేడుకలాగా జరుపుదామని ఉంది నా ప్రయత్నాలకు ఎయిర్ ఇండియా అనుమతి ఉంటుందా సహకరిస్తారా అని ఆయన వెంటనే సానుకూలంగా స్పందించడమే కాకుండా ఆ పాత విమానాన్ని బాగుచేయించడానికయ్యే ఖర్చు లక్షాడెబ్బై ఐదు వేలు కూడా ఎయిర్ ఇండియానే భరిస్తుంది అని చెప్పారు పంతొమ్మిది వందల అరవై రెండులో జేఆర్ డి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ చిన్న విమానాన్ని కరాచి నుంచి బొంబాయికి నడిపాక మళ్లీ దాన్నెవ్వరూ ముట్టుకోలేదు ఇరవై ఏళ్లుగా ఆ చిన్న పాత విమానం బొంబాయి ఎయిర్పోర్ట్లోనే ఒక మూల పడుంది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్లో దాన్ని బయటకు తీసి బాగుచేసి సరిచేయడానికని లండన్ పంపించారు ఐదారు నెలల్లో ఆ మొత్తం విమానాన్ని పూర్తిగా సరికొత్త విడిభాగాలతో బాగుచేసి అన్ని రకాల పరీక్షలు చేసి వెనక్కి బొంబాయికి పంపించారు జెఆర్ సిద్ధపడుతున్న సాహసానికి అన్నీ తయారుగానే ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్లో ఎయిర్ ఇండియా చైర్మన్ రఘురాజ్ నుంచి జెఆర్డీకి ఒక వర్తమానం అందింది మీ వయసుని దృష్టిలో పెట్టుకుని ఎందుకైనా మంచిది ఒక కో పైలట్ని కూడా మీతో పంపేస్తాం అని కో అంటే మధ్య మధ్యలో ఆయన కూడా విమానాన్ని నడుపుతాడన్నమాట జేఆర్డీ చాలా ఘాటుగా స్పందించారు అలా సగం దూరం ఇంకొకరు నడిపితే నేను చేసే సాహసానికి అర్థమేముంటుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒక్కణ్ణే నడిపాను యాభై ఏళ్ల తర్వాత కూడా ఒక్కణ్ణే నడిపితేనే ఆ ఘట్టాన్ని యథాతథంగా పునరావృతం చేసినట్లవుతుంది సగం దూరం నడిపే కో పైలట్ తప్పనిసరి అని మీరు అనుకుంటే అసలు ఈ మొత్తం కార్యక్రమాన్నే రద్దు చేసుకుంటాను అని జేఆర్డీలోని పోరాట పటిమకు వయస్సు అడ్డు రాలేదు ఏమైనా తనొక్కడే ఆ చిన్న విమానాన్ని కరాచినుంచి బొంబాయికి నడిపి తీరాలి అని నిర్ణయించుకున్నారు జేఆర్డీ చేసేదేమీ లేక ఎయిర్ ఇండియా చైర్మన్ ఇది మా విజ్ఞప్తి మాత్రమే అనుకోండి అన్నారు మధ్య మార్గంగా జేఆర్డీని ఇంకో ప్రత్యామ్నాయానికి ఒప్పించగలిగారు కరాచీ నుంచి అహ్మదాబాదు దాకా మరొక విమానం జేఆర్డీ నడిపే మాత్ విమానాన్ని అనుసరిస్తుంది ఎందుకంటే మధ్యలో ఏమైనా ఇబ్బందొస్తే కనుక జెఆర్డీ సేఫ్ ల్యాండింగ్కి సహాయం చేయడానికి దీనికి సరే అన్నారు జెఆర్డీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసున్న వేల కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యాధిపతి యాభై సంవత్సరాల పురాతనమైన చిన్న విమానాన్ని ఒక్కళ్లే కరాచీ నుంచి బొంబాయికి నడపబోతున్నారు టాటా సంస్థలోని ఉద్యోగులే కాదు ఇతర ఎయిర్లైన్సు సిబ్బంది కూడా ఆ రోజు కోసం ఉద్విగ్నంగా ఎదురుచూశారు రెండు రోజుల ముందుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ పదమూడున ఆ బుల్లి విమానాన్ని తీసుకుని బొంబాయి నుంచి కరాచీకి బయల్దేరారు జేఆర్ డి ఇరవై ఏళ్ల క్రిందట పంతొమ్మిది వందల అరవై రెండులో ఇలాంటి సాహసంలో తోడున్న కెప్టెన్ విశ్వనాథ్ ఆయన పక్కనే ఉన్నారు కో పైలట్ కాదు కేవలం అవసరమైతే సహాయానికి అంతే కరాచీలో పాకిస్తానీ ఎయిర్లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం సలీం వాళ్ళిద్దర్నీ ఆహ్వానించారు ఈ సలీం కూడా అప్పటికి నలభై ఏళ్ల క్రిందట టాటా ఎయిర్లైన్స్లో పనిచేసిన తనే ఎట్టకేలకు అనుకున్న రోజు రాని వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ పదిహేను ఉదయం ఎనిమిది గంటలకు సరిగ్గా యాభై సంవత్సరాల క్రిందట అదే ప్రదేశం నుంచి అలాంటి విమానాన్ని గాలిలోకి తీసుకెళ్లారు జేఆర్డి స్థానికంగా ఉన్న పార్సీ పెద్దలు జెఆర్డీకి వీడ్కోలు చెప్పడానికొచ్చారు యాభై ఏళ్ల క్రిందటి ఘట్టాన్ని పునరావృతం చెయ్యడం కదా కొన్ని పోస్టల్ సంచుల్ని కూడా ఆ చిన్న విమానంలో నింపారు మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి అహ్మదాబాదు చేరింది ఏమాత్రం ఇబ్బందులు లేకుండా డెబ్బై ఎనిమిది సంవత్సరాల జేఆర్డి పైలట్గా అక్కడ ఇంధనాన్ని నింపుకోవాలి మళ్లీ యాభై సంవత్సరాల క్రిందట దృశ్యాన్ని పునఃసృష్టి చేస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్లు ఇంధనం నింపిన పేపాల్ని ఎడ్లబండిలో నింపి ఆ బుల్లి విమానం దగ్గరకు తీసుకొచ్చారు సహాయకులు ఆ పేపాల్లోని ఇంధనాన్ని విమానంలో నింపారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మళ్లీ అహ్మదాబాదు నుంచి బొంబాయి వైపు దూసుకెళ్లింది ఆ విమానం జేఆర్ పైలట్గా శారీరకంగా ఎలా ఉన్నా మానసికంగా దృఢంగా ఉన్నారు జేఆర్ డి సాయంకాలం నాలుగు గంటలకు బొంబాయి చేరాలి బొంబాయి ఎయిర్పోర్ట్లో అందరూ ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు జేఆర్డీ నడుపుతున్న విమానం బొంబాయి పరిసరాల్లోకి రాగానే గౌరవ సూచకంగా రెండు మిలటరీ హెలికాప్టర్లు ఇరువైపులా ఆ చిన్న విమానాన్ని ఎస్కార్ట్ చేశాయి సాయంకాలం నాలుగు గంటల కంటే పది నిమిషాలు ముందే జుహు చేరుకున్నారు జెర్ డి కాని సమయపాలన ముఖ్యం ఆ పది నిమిషాలు కూడా గాల్లోనే చక్కర్లు కొట్టి సరిగ్గా నాలుగు గంటలకు రన్వే మీదకి దిగారు జేఆర్ డీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండి డెబ్భై తొమ్మిదవ సంవత్సరం నడుస్తున్న మానసికంగా యువకుడు అక్కడ గవర్నర్ లతీఫ్ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ భోంస్లే నావెల్ టాటా రతన్ టాటా వీళ్లందరితో పాటు అనేకమంది మిత్రులు శ్రేయోభిలాషులు జీఆర్ అభినందనలతో ముంచెత్తారు ఆ సందర్భంగా జరిగిన సమావేశంలో జీఆర్ ఎంతో హుషారుగా ప్రసంగించారు మొత్తానికి ఈ ముసలి విమానం ఈ ముసలాయిన్ని క్షేమంగా బొంబాయికి చేర్చింది ఇందులో నా గొప్పతనమేమీ లేదు వాతావరణం అనుకూలంగా ఉండడం మేఘాలు లేవు తుఫాన్లు లేవు కొండల్ని దాటాల్సిన అవసరం లేదు కేవలం నేను కాక్పిట్లో కూర్చున్నానంతే అంటూ తన వినయాన్ని మరోసారి చాటి చెప్పారు ఆ సందర్భంలో బీబీసీ విలేఖరి అడిగారు వంద సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంలో కూడా ఇలాగే ఇదే విమానాన్ని నడుపుతారా అని జేఆర్ చాలా సరదాగా సమాధానమిచ్చారు తప్పకుండా ఎందుకు చేయకూడదు నాకు పునర్జన్మలో నమ్మకముంది రెండు వేల ముప్పై రెండులో కూడా ఇదే విమానాన్ని కరాచీ నుంచి బొంబాయికి నడుపుతానేమో అని టాటా ఎయిర్వేస్ యాభయవ వార్షికోత్సవ సందర్భంలో అంత విజయవంతమైన ఘట్టం వెనకాల జరిగిన ఒక సంఘటన కొద్ది మందికి మాత్రమే తెలుసు నిజానికి ఈ ఘట్టం చోటు చేసుకోడానికి మూడు వారాల ముందే జీఆర్డీకి స్వల్పంగా గుండిపోటొచ్చింది ఆయన కార్డియాలజిస్ట్ ఫరూక్ ఉద్వాడియా సమయానికి హాజరై జేఆర్డీని రక్షించారు అయితే గుండె కాస్త బలహీనంగా ఉన్న ఆ పరిస్థితుల్లో కరాచీ బొంబాయి విమానాన్ని నడిపే సాహసం చెయ్యడం మంచిది కాదని సలహా ఇవ్వబోయారు కార్డియాలజిస్ట్ కాని గట్టిగా చెప్పి జేఆర్డీని ఆపితే అది మరింత ప్రమాదం అని డాక్టర్ గారికి తెలుసు జేఆర్డీకి బాగా దగ్గరైన కేసుబు మహీంద్ర అనే ఆయంతో చెప్పించాలని చూశారు కేశవ్ జేఆర్డీ దగ్గరికి వెళ్లగానే జెఆర్డీ అన్నారట రా నన్ను సాహసం చెయ్యొద్దు అని చెప్పడానికే కదా నిన్ను పంపించారు నాకంతా తెలుసు అని ఆయన వెనక్కి వెళ్ళిపోయి టాటా గ్రూప్స్ బోర్డు సభ్యులకు చెప్పారు ఈ సమయంలో జేఆర్ ఆపితే మనమే చేజేతులా ఆయన్ను బలి తీసుకున్నట్లవుతుంది ఆయన భరించలేరు ఆయన్ని ఆపొద్దు అని అదండి సాహసం నా పదం అన్నట్లుగా సాగిన జేఆర్ జీవిత గమనంలోని ఒక అద్భుత సంఘటన కొంతమందికి అనిపించొచ్చు జీఆర్డీ చేసిన ఇలాంటి సాహసాల వల్ల ఏం సందేశం ఇస్తున్నారో ఎవరికి ఉపయోగం అని బహిరంగంగా తెలియకపోయినా కానీ ధైర్యవంతులు చేసే ప్రతి సాహసం ఎంతో కొంతమందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది జీఆర్డీ చేసిన సాహసాలు కూడా అలాంటివే జీఆర్డీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నడిపిన మొట్టమొదటి విమాన ప్రయాణమే ఒక పెద్ద సాహసం జేఆర్డీ ఉన్న ఆ పాత ఫోటోని వెంట తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఇరవై ఏళ్ల పంజాబీ యువతి అమెరికా వెళ్ళింది జేఆర్డీ చేసిన విమానయాన సాహసాలే ఆమెకు స్ఫూర్తి అమెరికాలో ఉన్నత అభ్యసించి నాసా చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో భాగమైంది ఆ పంజాబీ యువతి పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు టాటా మొట్టమొదటిసారిగా విమానం నడిపిన ఫోటోని తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లింది ఆ అమ్మాయి తన బృందసభ్యులతో చెప్తూండేది డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అతిపాత విమానాన్ని నడిపిన జిఆర్డి టాటానే నాకు స్ఫూర్తి అని రెండువేల మూడులో రెండోసారి అంతరిక్షయానానికి వెళ్లినప్పుడు తిరిగొస్తూ పేలిపోయిన అంతరిక్ష నౌకలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురులో ఒకరయ్యారు ఆ నలభై సంవత్సరాల మహిళ తొలిసారి అంతరిక్షయానం చేసిన భారతీయ మూలాలున్న మహిళగానే కాకుండా తను చేసిన అంతరిక్ష పరిశోధనల వల్ల కూడా తనకంటూ ఎన్నో గుర్తింపులు తెచ్చుకున్నారామె ఆ ప్రత్యేక మహిళే కల్పనా చావ్లా వీరందరూ ఆమె గురించి వినే ఉంటారు రెండు వేల మూడులో ఆ దుర్ఘటనలో కల్పనా చావ్లా మరణించాక ఆమె కుటుంబ సభ్యులు కల్పనా చావ్లా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జేఆర్డీ విమానం నడిపిన మొట్టమొదటి ఫోటోని ఇంకా ఆమెతో కలిసి అంతరిక్షయానం చేసిన బృంద సభ్యుల ఫోటో మరికొన్ని కల్పనా చావ్లా జ్ఞాపకాలని అప్పటి టాటా చైర్మన్ రతన్ టాటాకి అందచేశారు జేఆర్డీ నింపిన స్ఫూర్తే మా అమ్మాయిని ఈ స్థాయికి చేర్చింది అని అవన్నీ ప్రస్తుతం పూనాలోని టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో ఉన్నాయి ఆ మ్యూజియంలో ఒకప్పటి బొంబాయిలోని జేఆర్డీ టాటా ఆఫీసుని యథాతథంగా మళ్లీ సృష్టించారు ఆ ఆఫీసు బయట కల్పనా చావ్లా కుటుంబ సభ్యులు పంపిన జ్ఞాపికలున్నాయి అదండి జేఆర్డి టాటా తనకు తెలియకుండానే స్ఫూర్తినందించిన నందించిన కోట్లాది మందిలో ఒకరైన తొలి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు శాస్త్రజ్ఞురాలు కల్పనా చావ్లా ఉదంతం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జేఆర్డీ చేసిన ఈ సాహస కృత్యం తర్వాత స్వల్పకాలం ఎయిర్ ఇండియా గా మరొకసారి పనిచేశారు విమానయాన రంగంలో చేసిన కృషికిగానూ దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు జెర్డీ టాటా జెఆర్డీ జీవనరేఖల్లోని ఎయిర్ ఇండియాకు సంబంధించిన విశేషాల్ని ఇంతటితో ముగిస్తున్నాను ఈ కార్యక్రమం మొదట్లో చెప్పినట్లే జెఆర్డి వృత్తి జీవితంలో మరికొన్ని రంగాల గురించి మరికొన్ని సంస్థల గురించి మరికొన్ని ఘట్టాల గురించి తెలుసుకోవడానికి మనం టైమ్ లైన్లో వెనక్కి పంతొమ్మిది వందల నలభై రెండుకి వెళ్ళాలి మళ్లీ అక్కడ్నుంచి బయలుదేరి జేఆర్డీ నాయకత్వంలో రూపుదిద్దుకున్న మరికొన్ని సంస్థల వివరాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు వచ్చేవారం జేఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ నాలుగవ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మళ్లీ వారం జెఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం ఐదవ భాగంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే मी किरण प्रभा